హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్మ అంటే విధి కాదు కర్మ ఈజ్ నాట్ ఫేట్ ఈ రెండింటికి చాలా తేడా ఉంది కర్మ అనేది ఒక పని అది మనంతట మనం కల్పించుకున్నదే అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు అంటే కర్మ వేరు కర్మ ఫలం వేరు కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటి ఉంటుందని మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే భగవంతుడే వారి చేత కర్మలు చేయించాడని వారి నమ్మకం విధి రాతనే వారు కర్మగా భావిస్తారు హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయంగా పొరపాటుపడతారు మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటాం చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది మనం చేసే ప్రతి కర్మ కూడా ఏదో ఒకనాడు ఫలితాన్ని ఇస్తుంది మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు పాపపుణ్యాలు చేసేది మనుషులే అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించాడు దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు మనం చేసే ప్రతి కర్మకు ఫలితం అనేది ఉంటుంది మంచి పని చేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు అది ఎలానంటే నోముల నుంచి సంతానాన్ని పొందితే ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది కొందరికి మంచి సంతానం కలుగుతుంది కొందరికి బిడ్డలు చనిపోతారు కొందరికి సంతానమే ఉండదు ఇలాంటి తేడాలు తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్ధాంతమేనని చెప్పొచ్చు అన్ని ప్రాణులు మనుషులు జీవించడానికి ప్రాణమే మూలం అది అన్నింటిలో సమానంగా ఉంటుంది కానీ చూడడానికి అవి భిన్నంగా గోచరిస్తాయి అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి ఆయా జీవులు సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు ఆ దేహాలు తగినట్లుగానే వాటి లక్షణాలు ఉంటాయి పులి మాంసం తింటుంది పంది అమేజ్యం తింటుంది మనిషి రుచికరమైన ఆహారం తీసుకుంటాడు జీవుల దేహ స్వభావమే అంత జీవి ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది ఇది సృష్టి ధర్మం దీని ప్రాబద్ధం అంటారు దేహ ప్రాబద్ధం ఫలమే జన్మకు కారణం ఈ దేహ ప్రాబద్ధమును అనుభవించకుండా ఎవరు తప్పించుకోలేరు అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాయి కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది మట్టిని సేకరించే పని నుండి ఆ మట్టి నుండి కొండ తీసే వరకు జరిగిందంతా కర్మే కొండ ఏర్పడ్డాక కొండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కొండను పనిలేదు అంటే కుండ ఏర్పడడంతోనే పని పూర్తయింది అంటే కర్మ ముగిసింది అందుకే దీన్ని కార్య విరోధి కర్మ అంటారు కర్మ అంటే వియోగం సంస్కారం సంయోగాలతో కలిసి ఉన్నదని భావం ఈ మూడు లేకుండా కర్మ ఉండదు బౌద్ధులు కర్మకు పనికి తేడా ఉందని అంటారు కర్మ మానసికమైందని పని బాహ్య ప్రపంచానికి చెందిన ప్రక్రియ అని వీరి భావం బౌద్ధంలో భగవంతుడు లేడు ఆ స్థానంలో కర్మే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి